2016లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అందుకున్న భారీ విజయాల్లో పెళ్లి చూపులు చిత్రం కూడా ఒకటి. షార్ట్ ఫిలిమ్స్తో తానేంటో నిరూపించుకుని పెళ్లి చూపులు సినిమాతో నూతన దర్శకుడిగా పరిచయం అయ్యాడు తరుణ్ భాస్కర్. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ చిన్న చిత్రం పెళ్లి చూపులు విడుదలైన అన్ని ఏరియాల్లోనూ భారీ కలెక్షన్లు సాధించి డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది. ఇంతటి విజయానికి ప్రధాన కారణం తరుణ్ భాస్కర్ కథను మలిచిన తీరే అని చెప్పాలి. ఈ విజయం తర్వాత ఆయన ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు తన తర్వాత సినిమాని మొదలు పెడతాడా, ఏ హీరోతో చేస్తాడా అని సినీ వర్గం కూడా ఎదురు చూసింది. చాలామంది ప్రొడ్యూసర్స్ అతనితో సినిమా తీయాలని అతని చుట్టూ తిరిగారు. వీటన్నిటికీ సమాధానం ఇన్నాళ్లకు చెప్పాడు తరుణ్ భాస్కర్. తరుణ్ కాస్త ఎక్కువ టైం తీసుకుని యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను రెడీ చేసుకున్నట్ట. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఈరోజే హైదరాబాద్లో మొదలయ్యింది. అందరూ కొత్త వాళ్లే నటిస్తారట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. గతంలో సురేష్ బాబు పెళ్లి చూపులు చిత్రానికి కూడా మంచి సపోర్ట్ అందించి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టైంలోనే తరుణ్ భాస్కర్ రెండో సినిమాని తానే తీస్తానని అన్నాడు సురేష్ బాబు. మొత్తానికి ఇంతకాలానికి తరుణ్ కొత్త సినిమాని మొదలుపెట్టాడు.